దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లలో 18.67 లక్షల నగదు లభించిందంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టుకథ అల్లారని పిటిషన్లో రఘునందన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద విచారణకు రాగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో రఘునందన్ క్వాష్ పిటిషన్ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో గత నెల 26న రెవెన్యూ పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. రఘునందన్రావు మామ అంజన్రావు అనే మరో వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో అంజన్రావు ఇంట్లో 18.67 లక్షలు లభించాయని, ఆ సొమ్మును ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్లు తెలిసిందని అప్పట్లో సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ ప్రకటించారు. పోలీసులు సోదాలు చేసిన సమయంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తోపిలాట జరిగింది. సీజ్ చేసిన నగదు తీసుకోమన్న సమయంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు 12.80 లక్షలను పోలీసుల నుంచి లాక్కెళ్లినట్లు సిపి చెప్పారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల క్షేత్రం నుంచి తనను తప్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కుట్ర చేస్తుందని రఘునందన్ రావు అప్పట్లో ఆరోపించారు. అదే కేసుపై తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.